హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాంబో కలెక్షన్ అండి. అది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లో, ఇంకా టస్సర్ ఫ్యాబ్రిక్లో కూడా డిజైన్ చేయించాను. చాలా అంటే చాలా యూనిక్గా ఉండేలాగా డిజైన్ చేయించాను. అది కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా యూనిక్గా ఉండేలాగా అయితే డిజైన్ చేయించాను. దీంతోపాటు ఈ ఫ్యాబ్రిక్ని ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, డిఫరెన్స్ డ్రెస్ కూడా నేను డిజైన్ చేశాను, అది వేసుకుంటే ఎలా ఉంటుందనేసి కూడా ఫొటోస్ పెడతాను. ఫ్యాబ్రికే కాకుండా ఆ ఫ్యాబ్రిక్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తున్నాను. చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తున్నారండి. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్లే ముందు మాత్రం ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో యూనిక్గా కావాలి, 10 మందిలో స్పెషల్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అలాగే కలెక్షన్ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూద్దాం. ఇది వచ్చేసి మనకి 2 ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశానండి. ఒకటి వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్లో, అలాగే జార్జెట్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశాను. కంఫర్టబుల్ని బట్టి ఏదైనా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ డిజైన్, కాకపోతే ఫ్యాబ్రిక్ మాత్రం 2 ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశాను. దీన్ని మనం మల్టీపర్పస్గా ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా ట్రెండీగా నడుస్తున్న యూనిక్ అండ్ మోడల్ అండి. మనకి థీమ్ వైజ్గా డిజైన్ చేశాను. బర్త్డే పార్టీస్కి కానీ ఫోటోషూట్స్కి కానీ గర్ల్స్కి అయితే చాలా అంటే చాలా సూటబుల్గా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది కూడా, కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ డ్రెస్ వేసినట్లయితే ఎక్కువగా చికాకు కూడా చేసుకోరు, ఎందుకంటే దీని మీద ఉన్న బొమ్మలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ సేపు కూడా క్యారీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఆల్రెడీ నా దగ్గర ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసినట్లయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ వచ్చేసి టస్టర్ ఫ్యాబ్రిక్లో చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశాను. మొత్తం మనకి 1 మీటర్ నుంచి 8 మీటర్స్ అయినా కూడా తీసుకోవచ్చు. పైనంతా కూడా వేస్ట్ డిజైన్ లాగా, అంటే మొత్తం మల్టీ కలర్లో వచ్చేలాగా ఇచ్చాను. యూనికాన్ థీమ్ అని చెప్పాను కదండి, మనకి యూనికాన్ థీమ్లో ఏదైతే కలర్స్ వస్తాయో కాంబినేషన్స్ కానీ అంతా బ్రైట్గా ఉండేలాగా డిజైన్ చేశాను. కిందికి వచ్చేసరికి మాత్రం థీమ్ వైజ్గా మనకి యూనికాన్ థీమ్ వైజ్ అనగానే మనకి రెయిన్బో అలాగే యూనికాన్ పోనీస్ ఉంటాయి కదండి, అలా వచ్చేలాగా డిజైన్ చేశాను. దీన్ని మనం మల్టీపర్పస్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా కలర్ఫుల్గా, అంటే మనకి ఏదో ప్రింట్ వేసినట్టుగా కాకుండా అది పెయింట్ వేసినట్టుగా నీట్గా ఉండేలాగా డీటెయిల్డ్గా చాలా కలర్ఫుల్గా ఉండేలాగా డిజైన్ చేశాను. కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అలాగే మనకి పైనంతా కూడా మల్టీ కలర్లో రావడం వల్ల చాలా నీట్గా ఉంటుంది, ఎందుకంటే పైనంతా కొంచెం డల్గా ఉండేలాగా ఇచ్చాను. కిందికి వచ్చేసరికి ఫిగర్స్ అనేవి హైలైట్ అయ్యేలాగా బ్రైట్ కలర్స్లో ఇచ్చాను. మనకి రెయిన్బో కలర్స్ కూడా మంచి బ్రైట్గా వచ్చాయి. మొత్తం కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎవరికైనా మీరు సర్ప్రైజ్గా గిఫ్ట్ చేయాలనుకుంటే మాత్రం డ్రెస్ డిజైన్ చేసిస్తే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మార్కెట్లో మనకి మల్టీ కలర్ ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేస్తూ ఉంటాం, కానీ అదే పోనీస్ ప్రింట్ రావడం అనేది చాలా యూనిక్గా అనిపిస్తుంది, చాలా సర్ప్రైజ్ కూడా అనిపిస్తుంది. మా పాప అయితే నేను ఈ డిజైన్ చేయగానే ఈ డ్రెస్ డైరెక్ట్గా సర్ప్రైజ్గా చూపించాను. ఇలా ఉంది డ్రెస్ అనేసి చూపించగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంతకుముందు చాలా డ్రెస్సెస్ డిజైన్ చేశాను, కానీ మా పాప అయితే ఎప్పుడు కూడా అంత సర్ప్రైజ్గా ఫీల్ కాలేదు. ఈ డ్రెస్ డిజైన్ చేసి నేను వేయగానే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకి పోనీస్ అన్నా ఈ థీమ్ అన్నా కూడా చాలా ఇష్టం. మనకి బ్యాగ్స్కి కీ చైన్స్ లాగా అలా ఎప్పుడు బాటిల్స్ మీద కానీ ఏ దానిపైన కూడా యూనికాన్ థీమ్ వచ్చేలాగానే చూసుకుంటుంది. అలాంటిది డ్రెస్ పైన ఈ బొమ్మలు వచ్చేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే మీరు బర్త్డేస్కి మీ కిడ్స్కి ఏదో గిఫ్ట్ ఇవ్వడం కాదు, డ్రెస్ మనకి గిఫ్ట్ లాగా చేయొచ్చు. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సర్ప్రైజ్గా కూడా ఫీల్ అవుతారు. నాకైతే డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ మనకి అవుట్పుట్ వచ్చేసరికి కలర్ వైజ్గా కానీ డిజైన్ వైజ్గా కానీ చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. నాకైతే హ్యాపీగా అనిపించింది. మా పాప ఎక్స్ప్రెషన్స్ చూసినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే దీన్ని రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను, ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందనేసి ఆ డ్రెస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే దీన్ని మనము మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి 1 మీటర్ నుంచి 8 మీటర్స్ అయినా తీసుకోవచ్చు. మామ్ అండ్ డాటర్ లాగా మాత్రం కాంబో చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే థీమ్ వైజ్గా చాలామంది ఇష్టపడుతున్నారు, బర్త్డేస్కి కానీ ప్రీ షూట్స్కి కానీ ఇలా కాంబో లాగా చాలామంది తీసుకుంటున్నారు కదా. ఇలా థీమ్ వైజ్గా కావాలనుకుంటే మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఒకే ఫ్యామిలీలో కజిన్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, మామ్ అండ్ డాటర్ లాగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. లెహెంగా లాగా అయినా లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పైనంతా కూడా నేను ఇలా సింపుల్ డిజైన్ ఇచ్చాను, కిందికి వచ్చేసరికి కొంచెం హైలైట్ అయ్యేలాగా బార్డర్ టైప్లో ఇచ్చాను. దీన్ని ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఈ టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం షైనీగా ఉండి పార్టీ లుక్ కూడా ఉంటుందండి. దీనికి కొంచెం మనం కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి అవుట్పుట్ ఇంకా బాగుంటుంది.
కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకుని అయినా సరే కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే యోక్ పాట్ లాగా డిజైన్ చేసుకోవాలి, క్రాప్ టాప్ లాగా కావాలనుకుంటే మాత్రం ఎంబ్రాయిడరీలో సేమ్ డిజైన్లో నేను డిజైన్ చేశాను. బ్లౌజ్కి సూట్ అయ్యే విధంగా ఇలా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ కట్లో వస్తుంది, 1 బంచ్ వస్తుందండి 1 మీటర్లో. ఇది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ అనేది చాలా డీటెయిల్గా ఉంటుంది. మీకు లైన్ టు లైన్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా ఇచ్చాను. పోనీ కూడా చాలా క్యూట్గా ఉండేలాగా, అంటే మనకి దీని డిజైన్కి తగ్గట్టుగా ఉండేలాగా కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా ఇచ్చాను. బ్లౌజ్లో అయితే మనకి 2 కలర్స్లో అవైలబుల్గా ఉందండి, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ పైన ఏదైతే కలర్స్ వచ్చిందో అందులో ఒక కలర్ చూస్ చేసుకుని సీ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చాను. దీన్ని బ్లౌజ్ లాగైనా యోక్ పాట్ లాగా ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇదైతే కిడ్స్ కోసం డిజైన్ చేశానండి. మనకు ఒకవేళ పెద్దవాళ్ళకి కావాలనుకుంటే బ్యాక్ పార్ట్లో మనకి బ్లౌజ్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి చూడండి, మొత్తం కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది. కలర్ వైజ్గా కానీ ఫ్యాబ్రిక్ విషయంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. థీమ్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది, బర్త్డేస్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. మామ్ అండ్ డాటర్ లాగా యూస్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఫ్యాబ్రిక్తో మనం లెహంగా అయినా లేదంటే శారీ లాగానే కట్టుకోవచ్చు. అలాగే బ్లౌజ్ బేస్ కలర్ వచ్చేసి 2 కలర్స్లో తీసుకున్నానండి, మన ఇష్టం. ఇంకా కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి 2 కలర్స్లో ఏదైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి, ఇది ఇంకా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లావెండర్ కలర్లో ఇచ్చాను, అలాగే సీ గ్రీన్ కలర్లో 2 కలర్స్లో ఇచ్చాను బేస్ కలరు. కాకపోతే దీని మీద వచ్చిన కలర్స్ కాంబినేషన్స్ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ పైన ఏదైతే కలర్స్ వచ్చాయో అదే దానికి రిలేటెడ్గా ఉండేలాగానే ఇచ్చాను. 2 బ్లౌజెస్లో ఏది కావాలో చూస్ చేసుకొని మీరు టిక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి కన్ఫ్యూజ్ కాకుండా. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో మనము శారీ లాగా అయినా అంటే మామ్ అండ్ డాటర్ లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం లెహంగా క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసినట్లయితే మదర్ కోసం శారీ లాగా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ టస్సర్ కంఫర్టబుల్గా లేదు, జార్జెట్లో కావాలనుకుంటే లైట్ వెయిట్ జార్జెట్లో కూడా నేను డిజైన్ చేశాను, ఇది కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, కలర్ఫుల్గా మనకి అంటే జార్జెట్లో ఇలా ప్రింట్ రావడం వల్ల చాలా బ్రైట్గా మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి మీకు ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి. కాకపోతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్లో వస్తుంది. సేమ్ కాంబినేషన్స్, సేమ్ డిజైన్, ప్యాటర్న్ కూడా సేమ్ అంతా ఇలానే వస్తుంది. కాకపోతే ఫ్యాబ్రిక్ మాత్రం మనకి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్లో వస్తుంది. దీన్ని మనం శారీ లాగా కట్టుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా, లెహింగాస్ లాగా, ఎలా అంటే అలా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. పళ్ళు లాగా ఏమీ ఉండదు, మొత్తం కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఇదే, నాకంటే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు కట్టుకున్న శారీస్లో నాకైతే కలర్ఫుల్గా అంటే కంఫర్టబుల్గా ఉంది, కలర్ఫుల్గా కూడా అనిపించింది. థీమ్ వైజ్గా అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అలాగే నా దగ్గర బ్లౌజ్ అయితే లావెండర్ కలర్లో ఉంది, ఆల్రెడీ డిజైనర్ బ్లౌజ్ ఉంటే మ్యాచ్ చేసుకున్నాను, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి. వేసుకుంటే మాత్రం మామ్ అండ్ డాటర్ లాగా వేసుకోవాలనుకుంటే మాత్రం శారీ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ ఫ్యాబ్రిక్తో మనం లాంగ్ ఫ్రాక్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ అంటే నెట్ ఫ్యాబ్రిక్స్ కానీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా కస్టమైజ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. అలాగే డ్రెస్ కూడా ఎలా ఉందని చూపిస్తాను. దీనికి కాంబో లాగా నేను డిజైన్ చేశానండి. నేనైతే శారీ లాగా కట్టుకున్నాను కదా, మా పాప కోసం లెహంగా డిజైన్ చేశాను. ఇది కూడా 3 మీటర్ ఫ్లేయర్ వచ్చేలాగా అంటే మంచి గ్రాండ్గా కనిపించేలాగా డిజైన్ చేశాను. కిందంతా కూడా మనకి కర్వ్స్ డిజైన్ వస్తుంది. ఏదైతే పోనీస్ వచ్చేసి ఇలా బార్డర్లో వచ్చేలాగా ఇచ్చానండి. ఇది కూడా కర్వ్ డిజైన్లో ఇచ్చాను, కిందంతా కూడా ఇలా కర్వ్ డిజైను. దీని కింద వచ్చేసి ఇందులో ఏదైతే మల్టీ కలర్లో ఉన్నాయో ఆ కలర్లో ఫ్యాబ్రిక్స్ 3 కలర్స్లో తీసుకున్నాను. 3 లేయర్స్ వచ్చేలాగా మొత్తం కూడా ప్లీట్స్ అనేవి 3 లేయర్స్ వచ్చేలాగా ఇచ్చాను. అలాగే క్యానికన్ ఇంకా కాటన్ లైనింగ్ లోపల కూడా ఇచ్చానండి. మనకి ఫ్లేయర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, ప్లఫీగా కూడా ఉంటుంది. చుట్టూ కూడా 3 మీటర్ ఫ్లేయర్, ఇంకా ఎక్స్ట్రాగా 3 లేయర్స్ యాడ్ చేశాను కాబట్టి చాలా ప్లఫీగా గ్రాండ్ లుక్ అయితే ఉందండి. లెహంగా చూడండి, చూడటానికి ఇలా హెవీగా ఉంది కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది. చుట్టూ కూడా చాలా ఫ్లేయర్ రావడం కానీ కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్గా వచ్చింది. కింద కూడా మల్టీ కలర్లో తీసుకున్నాను కాబట్టి లుక్ వైజ్గా చాలా బాగా వచ్చింది. పైన అయితే బెల్ట్ ఇచ్చాను, అలాగే దీనికి టాజల్స్ కూడా మల్టీ కలర్లో వచ్చేలాగా ఇలా డిజైనర్గా ఇచ్చానండి. చాలా లుక్ వైజ్గా చాలా బాగా వచ్చింది, వేసుకున్న తర్వాత అయితే చాలా క్యూట్గా ఉంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి లావెండర్ కలర్లో డిజైన్ చేశాను. దీనిపైన కూడా ఇందాక చూపించాను కదా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది, 1 మీటర్లో మనకి 1 బంచ్ వస్తుంది. ఇది మనం ఫ్రంట్ పార్ట్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్ అయితే సింపుల్గా రౌండ్ నెక్లో ఇచ్చాను,
మనకి వేస్ట్ దగ్గర నెక్ కు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ పింక్ కలర్ లో ఇచ్చాను అలాగే స్లీవ్స్ వచ్చేసి రఫుల్ స్లీవ్స్ 3 కలర్స్ లో ఇచ్చానండి ఫ్లఫీగా మనకి లుక్ వైస్ గా బాగుండే విధంగా అలాగే బ్యాక్ వచ్చేసి చిన్న ప్యాటర్న్ ఇచ్చాను మనకి బటన్స్ అయితే బ్యాక్ సైడ్ లో ఇలా వస్తాయి వేసిన తర్వాత మాత్రం చాలా క్యూట్ గా చాలా బాగుందండి ఫ్లఫీగా ఉంది చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంది పార్టీ లుక్ లో ఉంటుంది మనకి థీమ్ వైస్ గా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఫోటో షూట్స్ కి కూడా ఫోటోస్ లో చాలా బాగా కనిపిస్తుంది ఈ కలర్స్ గాని పోనీస్ గాని రెయిన్బో గాని ఇదంతా కూడా చాలా డీటెయిల్ గా కనిపిస్తుంది లుక్ వైస్ గా అయితే చాలా బాగుందండి నేను చెప్పడమే కాదు మీకు చూస్తే కూడా తెలుస్తుంది ఎలా ఉందనేసి ఈ ప్లెయిన్ నెక్ మాత్రం నా దగ్గర లేదండి జస్ట్ మీకు రిఫరెన్స్ డ్రెస్ డిజైన్ చేయడానికి మాత్రమే నేను చూపించాను కలర్ఫుల్ గా ఉండేలాగా చాలా అంటే చాలా బాగుందండి డ్రెస్ మాత్రం మీరు ఈ డ్రెస్ డిజైన్ సేమ్ ఇలానే డిజైన్ చేసుకుని ఒక ఫంక్షన్ కి కాని బయటికి వెళ్ళండి అడిగిన వాళ్ళైతే ఉండరు అది మాత్రం నేను గ్యారెంటీ గా చెప్పగలను అలాగే ఈ డిజైన్ మాత్రం మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకదు ఎందుకంటే నేను ఓన్ గా డిజైన్ చేసింది ప్రతి ఒక్కటి కూడా ఫ్యాబ్రికే కానివ్వండి ఫ్యాబ్రికే అవనివ్వండి డిజైనే కానివ్వండి డిజైన్ మాత్రం మీకు ఎక్కడ కూడా మార్కెట్ లో దొరకదు ఒకవేళ మీకు మార్కెట్ లో దొరికినా కూడా ఇంకా నన్ను కాపీ చేసినట్టే చాలా అంటే చాలా బాగుందండి కలర్ఫుల్ గా నేను చెప్పడమే కాదు మీరు కూడా ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం అండి సేమ్ ఫ్యాబ్రిక్ మీమ్ వేసుకున్న ఫోటోస్ చాలా మంది థంబ్నైల్స్ మీద కానీ వేరే సైట్స్ లో యూస్ చేయడం అలా థంబ్నైల్స్ మీద సైట్స్ లో మా ఫోటోస్ యూస్ చేసి తక్కువ కాస్ట్ లో ఫ్యాబ్రిక్ పెట్టడము ఆ తర్వాత పేమెంట్స్ అయిన తర్వాత రిప్లై ఇవ్వకపోవడం అలాంటివి చేస్తున్నారని చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అలా మోసపోకండి మాకు ఓన్లీ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే సేల్స్ ఉన్నాయి అది కూడా నేనైతే స్క్రీన్ మీద ఇస్తున్నాను ఆ నెంబర్కి మాత్రమే మెసేజ్ పెట్టండి క్లియర్ గా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ కూడా చేయండి అందుకే నేను కామెంట్స్ కూడా అన్నిట్లో ఆఫ్ చేశానండి కామెంట్స్ లో చాలా మంది వాళ్ళ సైట్స్ లింక్స్ ఇవ్వటము నెంబర్స్ ఇవ్వటము అలా చేయడం వల్ల మేమే రిప్లై ఇచ్చాము అనుకుని చాలా మంది మోసపోయారు ప్రీవియస్ గా అందుకే నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేశాను ఇంకా రీజన్ అయితే ఏమీ లేదు ఇంతే అండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేకని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ